తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో నలుగుతుంది. అంతేకాదు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం రేవంత్ రెడ్డి ఎదుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అంతేకాదు ఇతర పార్టీల నుంచి ప్రత్యేకించి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. దాంతోపాటు టీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నేతలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా చాలా బలంగా జరుగుతుంది. దీనంతటికీ కారణం రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వడమే అనేది అటు సోషల్ మీడియా కానీ ఇటు మీడియాలో కానీ వస్తున్నటువంటి సమాచారం. దీని మీద సాజాగా రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నారు. అది ఐపాక్ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వేనా లేదంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ బేస్డ్గా ఉన్నటువంటి ఒక సర్వే సంస్థతో టైఅప్ అయ్యాడని ఇటీవల తెలుస్తూ ఉంది. డీకే శివకుమార్ కర్ణాటకలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా ఆ ఢిల్లీకి సంబంధించినటువంటి సర్వే సంస్థ చేతనే సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ సర్వే సంస్థ చేత రేవంత్ రెడ్డి తాజాగా చేసుకున్నటువంటి సర్వే ప్రకారం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సర్వే రిపోర్టు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. దాన్ని బేస్ చేసుకొని ఆయన రోడ్ మ్యాప్ను తయారు చేసుకొని ఆ మేరకు పాదయాత్రకు రూట్ మ్యాప్ను తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు కూడా ఆ మేరకు పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి క్రేజ్ కానీ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బలం కానీ కేవలం మీడియాలో మాత్రమే, సోషల్ మీడియాలో మాత్రమే అనేది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తున్నటువంటి మాటలు. ఆ మేరకు ఏఐసీసీకి కూడా కంప్లైంట్ చేయడానికి సిద్ధమయ్యారు, కంప్లైంట్ కూడా చేశారు. రేవంత్ రెడ్డికి అనుకున్నంత బలం లేదు క్షేత్రస్థాయిలో, కానీ మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం ఆయన బలంగానే ఉన్నారు. దాన్ని నమ్ముకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో బోల్తా పడుతుంది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్లు ఏఐసీసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ మేరకు కొన్ని ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇటీవల కాలంలో ఏఐసీసీ కూడా పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి మాట్లాడటం కూడా జరిగింది, గ్రూప్ డిస్కషన్ కూడా జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి కొంత చెక్ పెడుతూ ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక కమిటీని వేసింది. దానికి చైర్మన్గా మాణిక్ ఠాగూర్, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన్ని నియమించింది. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే రేవంత్ రెడ్డికి ప్యారలల్గా ఆయన మీద రాజకీయపరమైనటువంటి కుట్ర చేస్తున్నారో, ఎవరైతే ఆయన మీద కంప్లైంట్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఆ కమిటీలో వేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డికి ప్యారలల్గా ఒక పిసిసిని ఏర్పాటు చేసినట్టు అయ్యింది. సో దీంతో ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి స్వయంగా ఎవరిమైనా చర్యలు తీసుకోవడానికి కానీ లేదా ఏదైనా సరే ఆయన అనుకున్నది చేయడానికి కానీ తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోదం అత్యవసరం, కావాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. దీంతో వేగాన్ని ఆయన దూకుడిని కొంతవరకు ఏఐసీసీ తగ్గించింది, ఆయనకు ప్యారలల్గా ఒక షాడో పీసీని ఏర్పాటు చేసింది అనేటువంటి ఒక భావన రేవంత్ రెడ్డి అభిమానుల్లో కలుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రేవంత్ రెడ్డి దళిత గిరిజన ఆత్మగౌరవ సభలు ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు జగ్గారెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. పొలిటికల్ ఎఫైర్ కమిటీలో కూడా ఇదే ప్రశ్నను వేయడం జరిగింది జగ్గారెడ్డి. ఒకవైపు హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు టీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ అభ్యర్థులను ప్రకటించి వేగంగా ప్రజల మధ్యకు వెళుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అటువైపు వెళ్లకుండా అభ్యర్థిని ప్రకటించకుండా ఇంతవరకు తాత్సారం ఎందుకు చేస్తుంది అని చెప్పి నిలదీస్తున్నాడు జగ్గారెడ్డి. ప్రస్తుతం జరుగుతున్నట్టు దళిత గిరిజన ఆత్మగౌరవ సభలని కూడా రేవంత్ రెడ్డి భజన సభలుగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి బలం కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా వెళ్తే రాదు, హుజూరాబాద్లో అభ్యర్థులు ఎందుకు నిలపలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని జగ్గారెడ్డి ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డికి అసలు పిసిసి ఇవ్వడమే ఇష్టం లేనటువంటి వాళ్ళలో జగ్గారెడ్డి కూడా ఒకళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు. హుజూరాబాద్లో అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి సాచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కొండా సురేఖకు అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ ఆ విషయాన్ని కొండా సురేఖ ధృవీకరించట్లేదు, తన వద్దకు రావట్లేదు, కేవలం మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్పారు. అంతేకాదు హుజూరాబాద్లో పోటీ చేయాలంటే కనుక రాబోయేటువంటి 2023 ఎన్నికల్లో వరంగల్, తూర్పు, పరకాలతో పాటు గోవిందరావుపేట మొత్తం 3 కాన్స్టిట్యూన్సీలు తమ కుటుంబానికి ఇవ్వాలనేటువంటి ఒక కండిషన్ కూడా కొండా సురేఖ పెట్టింది. దాంతో ఎవరిని అక్కడ అభ్యర్థిగా నిలపాలి అనేటువంటి విషయం మీద ఒక ఒపీనియన్కి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రాలేకపోయింది. ఇదే అంశాన్ని జగ్గారెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓవరాల్గా తాజాగా చేసుకున్నటువంటి సర్వేలో రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం
కాంగ్రెస్ పార్టీ చాలా బలమైంది, చాలా బలపడుతూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో పాదయాత్ర చేస్తే అధికారం ఖాయం అనేటువంటి ఒపీనియన్కి ఆయన వస్తుంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో వల్ల కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడుతుంది, హుజూరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా సాచారం చేసినందువల్ల మరింత కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఏఐసీసీకి చెప్తోంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేయించుకున్నటువంటి సర్వే నిజమా, లేదంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెప్తున్న దాని ప్రకారం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది, కేవలం మీడియాలో సోషల్ మీడియాలో మాత్రమే రేవంత్ రెడ్డి బలంగా కనిపిస్తూ ఉన్నారా, ఏది వాస్తవం అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్.